ఒక బుల్టెన్ అప్డేట్ చూస్తే సీఎం కేసీఆర్ జాతీయ పతంతో బీజేపీ నేతలు హడల్పోతున్నారు. తెలంగాణపై పగబట్టిన బీజేపీ పెద్దలు 6-7 నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. జూలై 2న కేసీఆర్ ప్రసంగంతో బెంబేలు పడి అప్పటి నుంచి కూల్చివేత షడ్యంత్రం కొనసాగిస్తున్నారు. బ్రోకర్ల పట్టువేతతో అడ్డం తిరిగిన అసలు కథతో మేకపోతు గాంభీర్యానికి ప్రధాని విఫలయత్నం చేస్తున్నారు. తెలంగాణను తలకిందులు చేసే కుట్రకు దాదాపు 6 నెలల క్రితం బీజం పడింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన జూలై 2వ తేదీ తొలి మలుపు. అక్టోబర్ 26న ఫామ్ హౌస్ లో ముగ్గురు బ్రోకర్లు పోలీసులకు పట్టుబడడం కీలక మలుపు. ఈ రెండు మలుపుల మధ్య వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక ఒక కల్పన. ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభం పేరుతో ప్రధాని హైదరాబాద్ రావడం మరో కల్పన. దాదాపు 6 నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తాను దేశ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. 8 ఏళ్ల బీజేపీ పాలనలో దేశానికేమీ ఒరిగేది లేదని, ఒక్క పని కూడా జరగలేదని గణాంకాల సాక్షిగా చూపించిన కేసీఆర్ వివిధ రంగాల్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని దేశ ప్రజల ముందుంచారు. దేశం తప్పుడు మార్గంలో వెళ్తుందని, ఇప్పటికైనా దిద్దుబాటు జరగాలని పదే పదే డిమాండ్ చేశారు. ఎవరూ స్పందించలేదు, లైట్ తీసుకున్నట్లు నటించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని అనితర సాధ్యంగా అభివృద్ధి చేసిన కేసీఆర్ కు దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నుంచి వస్తున్న మద్దతు చూసి బీజేపీ భయపడింది. అప్పటిదాకా కేసీఆర్ పై పెద్దగా విమర్శలు చేయని బీజేపీ కేంద్రం పెద్దలు ఆయన్ను తమ టార్గెట్ గా ప్రకటించుకున్నారు. తర్వాతి కథ ఇలా మొదలైంది. సీఎం కేసీఆర్ మే 22న పంజాబ్ వెళ్లారు. రైతు ఉద్యమంలో చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు సాయం అందించారు. ఆగస్టు 31న బీహార్ రాజధాని పాట్నా వెళ్లారు. గల్వానా లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు చెక్కులు అందించారు. కేసీఆర్ ఇలా తన పనిలో తానుండగా ఢిల్లీ పెద్దలు భయపడిపోయారు. ఈ క్రమంలోనే జూలై 2వ తేదీన కీలక పరిణామం జరిగింది. రాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచిన యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సభా వేదికపై నుంచే ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. మోదీ ప్రభుత్వ పనితీరును కడిగి పారేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసీఆర్ ప్రశ్నలు జాతీయ ఛానళ్లలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశాలుగా అయ్యాయి. అప్పటిదాకా పెద్దగా పట్టించుకోనట్టు నటించిన బీజేపీ నాయకత్వానికి మెల్లగా సీరియస్నెస్ అర్థమైంది. కేసీఆర్ ను ఆపకపోతే అది దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యర్థుల ఏకీకరణకు దారితీస్తుందని భయపడ్డారు. అదిగో ఈ భయంలోంచే పుట్టిందే కుట్ర. తెలంగాణలో ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర. ఆ కుట్రకు వారించుకున్న ఒక ఎత్తుగడ ఒక ఉప ఎన్నిక. ఉప ఎన్నిక ద్వారా వారు ఆశించిన ప్రయోజనాలు రెండు. ఒకటి, కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించకుండా కొన్ని నెలల పాటు తెలంగాణకే కట్టడి చేయడం. రెండు, తదనంతర పన్నాగాలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం. ఆ తదనంతర పన్నాగాలేమిటి? ఏదో ఒక సీటుకు ఉప ఎన్నిక తేవడం. రెండు, ఉప ఎన్నికకు పోలింగ్ జరిగే లోపే కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవడం. మూడు, ఉప ఎన్నికల్లో ఏదేమైనా 600 అయినా ఆకాశం భూమి ఏకం చేసినా బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం. నాలుగు, ఆ గెలుపు ద్వారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రజామోదం ఉందని ప్రజల్లో చాటడం. ఐదు, ఎమ్మెల్యేల కొనుగోలును ఉప ఎన్నిక ఫలితాన్ని చూపించి ఇతర బలమైన నేతలను, మాజీలను ఆకర్షించడం, టీఆర్ఎస్ లో చిచ్చుపెట్టడం, ఆ పార్టీ పనైపోయిందనే ప్రచారం చేయడం. వీటన్నిటి అంతిమ పర్యవసానం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేయడం. ఇది బీజేపీ కేంద్ర పెద్దలు పన్నిన షడ్యంత్రం. ఈ ఆరంచెల కుట్రలో అమాయకంగా చిక్కుకున్న చిన్న పావు అప్పటి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో ఉప ఎన్నిక ఎలా సృష్టిస్తామని బీజేపీ తలలు పట్టుకుంటున్న సమయంలో ఆ సంగతులేవీ తెలియని రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలిశారు. తాను బీజేపీలో చేరాలనుకున్నట్లు వెల్లడించారు. దీంతో బీజేపీ పెద్దలు దొరికిండు బకరా అన్నట్లు సంబరపడిపోయారు. రాజీనామా చేసి ఉప ఎన్నికకు అని ఆర్డర్ ఇచ్చారు. అందుకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును అదానిని కాదని ఆశ పెట్టారు. నిజానికి రాజీనామా చేయడం రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం కానే కాదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరితే మహా అయితే స్పీకర్తో అనర్హత వేటు వేయిస్తారు. ఏడాదిలోనే ఎన్నికలున్నాయి. అనర్హతపై కోర్టుకు పోయి ఆ ఏడాది కాలం గడపొచ్చన్నది ఆయన ఆలోచన. పదవి ఉంటుంది, బీజేపీలో చేరితే కాంట్రాక్టు దక్కుతుందన్నది ఆయన లెక్కైతే ఆయన ఒకటి తెలిస్తే అమిత్ షా మరొకటి తలిచారు. ఈ ఎన్నికలో గెలిస్తే నువ్వు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే హీరో అవుతావు, బీజేపీలోనూ నీకు ఎదురుండదని గ్యాస్ కొట్టారు. అసలు తన బలాన్ని అతిగా ఊహించుకునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మెరమెచ్చులకు తేలికగా పడిపోయారు. గెలిస్తే తన ఖ్యాతి విశ్వవిఖ్యాతం అవుతుందనే భ్రమలో పడిపోయారు. అమిత్ షా చెప్పినట్టు రాజీనామా చేశారు. బకరాను బలిపీఠం ఎక్కించిన బీజేపీ పెద్దలు ఆయన్ను గెలిపించేందుకు మునుగోడులోకి 100 కోట్లు పంపు చేయడం మొదలుపెట్టారు. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నికకు తెర తీయడానికి
పూర్వమే పన్నాగంలోకి తదుపరి దశల అమలుకు బీజేపీ పెద్దలు తెరలేపారు. ఇటువంటి వ్యవహారాల్లో ఆరితేరిన దొంగస్వామి రామచంద్ర భారతిని రంగంలోకి దించారు. ఆయనకు అప్పటికే తెలంగాణలో కొందరితో పరిచయాలున్నాయి. వారిలో ఒకరు సింహయాజీ. ఇద్దరూ కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింహయాజీకి నందు దగ్గరివాడు. దీంతో వీళ్ళిద్దరి ద్వారా రామచంద్ర భారతి ఆపరేషన్ కమల్ మొదలుపెట్టారు. బీజేపీలోకి రండి అంటూ పలువురు నాయకులకు టీఆర్ఎస్ నేతలకు ఫోన్లు వెళ్లాయి. అయితే వాళ్లు చీ తూ అని ఉమ్మేశారు. తమను కొనేందుకు ప్రయత్నిస్తే చెప్పుతో కొడతామని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని ఎదురు తిట్టారు. మీ పార్టీలో చేరి రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకోవడానికి మేమేమైనా పిచ్చోళ్లమా అని తిట్టారు. ఇదే విషయాన్ని ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొస్తూ వచ్చారు. అయితే అసెంబ్లీలో 104 మంది సభ్యులున్న తమను బీజేపీ ఏం చేస్తుందని టీఆర్ఎస్ అధిష్టానం ధీమాగా ఉంది. ఇంతలో అక్టోబర్ 3వ తేదీన కోట్ల ఉప ఎన్నిక షెడ్యూల్ రానే వచ్చింది. దీంతో బీజేపీ ఆపరేషన్ కమల్లో వేగం పెంచింది. పోలింగ్ కు ముందే కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం దాని లక్ష్యం. ఈ క్రమంలోనే బ్రోకర్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కాంటాక్ట్ ఎన్నికలోకి వచ్చారు. వెంటనే రోహిత్ రెడ్డి ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తెచ్చారు. ఇలా ఇంతమంది పార్టీ ఎమ్మెల్యేల నుంచి పదే పదే సమాచారం వస్తుండటంతో అధిష్టానం ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. ఏదో జరుగుతున్నదని అనుమానించారు. ఈ వ్యవహారం అందు తేల్చాల్సిందేనని నిర్ణయించుకున్నారు. పోలీసు యంత్రాంగాన్ని, నిఘా సంస్థలను అప్రమత్తం చేశారు. ఈలోగా రోహిత్ రెడ్డి 3 బీజేపీ బ్రోకర్లను లైన్లో పెట్టారు. వారితో జరిపిన సంభాషణలు, టెక్స్ట్ మెసేజ్ వంటి ఆధారాలను అధిష్టానానికి అందించారు. ఇదే విషయాన్ని రామచంద్ర భారతికి సింహయాజీ చేరవేశారు. సెప్టెంబర్ 5, 2022న సింహయాజీకి రామచంద్ర భారతి ఇలా మెసేజ్ పంపారు. కాల్ డేటాలో ఇదంతా భయపడి పంపనట్టు పోలీస్ వర్గాలు ధృవీకరించాయి. ప్రధానితో సన్నిహిత సంబంధాలున్న 3 నలుగురు అధికారులు, కేంద్ర హోంశాఖలోని 2-3 అధికారులు కూడా తనతో ఉప ఎన్నిక నిరంతర టచ్ లో ఉన్నట్లు రామచంద్ర భారతి చేసిన మెసేజ్ లో బయటపడ్డాయని పోలీస్ వర్గాలు వివరించాయి. ఎమ్మెల్యే రోహిత్ ను నమ్మేసిన బీజేపీ బ్రోకర్లు, రోహిత్ తమ పక్షాన్నే ఉన్నాడని నమ్మిన వారిలో బీజేపీ బ్రోకర్లు 3 ఎలాగైనా సరే 3-4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలనైనా బీజేపీలో చేర్పించాలని ఒత్తిడి తెచ్చారు. బడుగు బలహీన వర్గాల వారైతే ఈజీగా దొరుకుతారని కూడా వారు సలహా ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముందే ఇది పూర్తవ్వాలని కూడా వారు సూచించారు. చివరికి అక్టోబర్ 26న రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో బేరసారాల మీటింగ్ జరిగింది. పోలీస్ కెమెరాల సాక్షిగా బ్రోకర్ల సంభాషణలు, నగదు ఆఫర్లు, నెంబర్ 1, నెంబర్ 2ల పేర్లు, బిఎల్ సంతోష్ ప్రస్తావన అన్ని బయటపడ్డాయి. నిజానికి ఫామ్ హౌస్ లో ఆపరేషన్ కమల్ దొంగలను పట్టుకున్న రోజు బీజేపీ టాప్ 2-3 అమిత్ షా, బిఎల్ సంతోష్ తో పాటు షాకు సన్నిహితుడైన తుషార్ ఒకే చోట ఉన్నట్టు పోలీస్ వర్గాలు చెప్పాయి. అక్కడి నుంచే తుషార్ రామచంద్ర భారతితో మాట్లాడారు. మిగతా 2 పెద్దలతోనూ మాట్లాడిస్తానని రామచంద్ర భారతి వారికి హామీ ఇచ్చారు. ఆ సమయంలో వారు బిజీగా ఉండిపోవడంతో త్రుటిలో అది తప్పిపోయిందని సిట్ వర్గాలు తెలిపాయి. ఒక ఉప ఎన్నికతో మొదలుపెట్టి తెలంగాణ ప్రభుత్వం కూల్చివేతతో ముగిద్దామనుకున్న దారుణం ముఖ్యమంత్రి కేసీఆర్ చాతుర్యం వల్ల పోలీస్ కెమెరాల సాక్షిగా వీడియోలో రికార్డ్ అయింది. సెల్ఫోన్ల సాక్షిగా నెంబర్ 1, 2, 3ల బండారం బయటపడింది. ఇది ఇక్కడితో ఆగేది కాదు. అన్ని రాష్ట్రాల్లోలాగే తెలంగాణలోనూ 4-5గురిపై ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు జరిపించే విషయాన్ని పక్కదోవ పట్టించవచ్చని ఆయన భ్రమపడ్డారు. కానీ అది సాధ్యం కాదని తేలిపోయింది. ఈ వ్యవహారం దేశం మొత్తాన్ని పెను తుఫానులా, సునామీలా చుట్టేయడం ఖాయమని ఆయనకు అర్థమైంది. మరోవైపు బీజేపీ నేతలు 100 కోట్ల కొమ్మరించిన ఉప ఎన్నిక ఆఖరుకు వారి చెంప చెళ్లు అనిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైపే మునుగోడు ప్రజలు నిలిచారు. కేసీఆర్ పై తమకు అంచెలంచెల విశ్వాసం ఉన్నదని చాటారు. వారి అభిమానంతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. మొత్తానికి రేపటి రాజకీయ భవితవ్యాన్ని ఈ పరిణామాలన్నీ నిర్దేశించనున్నాయని మోదీకి తెలిసొచ్చింది. ఆ భయంతోనే నేనేమీ భయపడడం లేదు అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి ప్రధాని మోదీ మొన్న తెలంగాణకు వచ్చారు. ఎప్పుడో మొదలైన రామగుండం ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించారు. బండి సంజయ్ ఆదేశిస్తే మోదీ బేగంపేటలో సభ పెట్టాడట. మనం నమ్మాలట. షెడ్యూల్లో లేని సభ ఒకదాన్ని బేగంపేటలో పెట్టింది. తో ముఖాల్లా బహుత్ రంగీన్ హోజాయిగే అని తెలంగాణకు టీఆర్ఎస్ కు చెప్పడానికే. తెలంగాణ కూడా ఇప్పుడు అటువంటి రసవత్తర పోరు కోసమే, బీజేపీ కూసాలు కదిలించే పోరాటం కోసమే ఎదురు చూస్తోంది.